ఇది యాంకర్ మైక్ హీరో మైక్ ఈ మైక్ ఇచ్చారా హీరో మైక్ తీసుకో థాంక్యూ సుమగారు థాంక్యూ సో మచ్ అలాంటి పదం మీ నోట్లోంచి వినడం ఇంకా చాలా ఆనందంగా ఉంది నాకు మిమ్మల్ని చూస్తూ పెరిగాం మిమ్మల్ని చూస్తూ ఈ వర్క్ నేర్చుకున్నాం ఐ మీన్ టు సే వర్క్ ఎలా చేయాలో తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మెనీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ప్రదీప్ ఆల్ ద బెస్ట్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ మీ రావడంతో టెలివిజన్ ఫ్రాటర్నిటీ ఆల్ ద బెస్ట్ వి రియలీ రియలీ విష్ దట్ ఈ టెలివిజన్ నుంచి నువ్వు ఆ బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళి సక్సెస్ సాధించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో ఫంక్షన్స్లో ఇలాంటి స్టేజ్ మీద నుంచి నేను హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం మా న్యాచురల్ స్టార్ నానిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అని ఇదే స్టేజ్ మీద ఇలాంటి మైకుల్లో నేను చెప్పా సో ఫర్ ద ఫస్ట్ టైం హీరో ప్రదీప్ అని అనగానే ఈ ఫంక్షన్లో నాకు టెన్షన్ వస్తుంది నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అంటే నేను చేయగలనని నాలో భరోసా నింపిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా పాదాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంట్లో ఒక అబ్బాయిగా నన్ను భావించారు కొడుకుగా తమ్ముడుగా అన్నగా అల్లుడుగా పక్కింటి అబ్బాయిగా ఇలా మీకు ఎంతో నచ్చిన పేర్లతో నన్ను పిలిచారు నన్ను అంతే మీ ఫ్యామిలీలో మెంబర్లా చేసుకున్నారు సో మీ అందరి ఆ లవ్ ఆ సపోర్ట్ అరే మనోడ్రా మనవాడు అని మీరందరూ చూపించిన ఆ భరోసా ఆ ప్రేమ వల్లే ఇంత లాంగ్ జర్నీ కూడా నాకు చాలా తక్కువగానే కనిపిస్తుంది బట్ ఈ స్టేజ్ మీద ఇక్కడ ఇలా నుంచోడానికి అన్నట్టు నిజంగా 10 ఇయర్స్ పట్టినా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేనికి షార్ట్ కట్ ఉండదు అని తెలుసు సో స్ట్రైట్ వేలో ఇటుకా ఇటుకా పేర్చుకుంటూ ఆ గోడ ఇంత స్ట్రాంగ్ అయింది అండ్ బేసిక్గా ఈ సినిమా మొదలవుతున్నప్పుడు ఆనందం భయం సంతోషం మూడు కలిగాయి నాకు ఆనందం ఎందుకంటే ఈ కథ వినగానే నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలి అని ఐడియా వచ్చింది మున్నా గారికి ఆ అబ్బాయితో సినిమా చేస్తే చాలామంది చూస్తారు ఒక మంచి కథ అవుతుందని నమ్మిన మా ఎస్వి బాబు గారికి వీళ్ళందరినీ కలిసినప్పుడు అండ్ నన్ను వాళ్ళ ఆలోచనలో పెట్టగలిగిన ప్రేక్షకులకి వీళ్ళందరినీ తలుచుకున్న రోజు నాకు చాలా ఆనందం వేసింది అండ్ నెక్స్ట్ భయం ఈ సినిమా చేస్తున్నప్పుడు అందరికీ నచ్చేలా చేయగలుగుతానా ఇంతమంది ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతానా వాళ్ళ ఫేస్ మీద ఒక స్మైల్ రాగలుగుతుందా అని ప్రతి సీన్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్న పిల్లల్లాగా ప్రతిరోజు షూట్కి వెళ్తున్నప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాను అండ్ ఆ జర్నీలో నా గుండె ధైర్యాన్ని నింపిన నాకు భరోసానిచ్చిన మా డైరెక్టర్ మున్నాకి ఐ షుడ్ ఆల్వేస్ థ్యాంక్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ లాట్ అండ్ ఇక చివరిగా ఆనందం అంటే ఎలా జరుగుతుంది ఎలా రిసీవ్ చేసుకుంటారనుకున్న సమయంలో 300 మిలియన్ల దాకా తీసుకెళ్లిన నీలి నీలి ఆకాశం పాట అక్కడే అర్థమవుతోంది ప్రేక్షకులకి మా సినిమా పట్ల ప్రేమ సో పేరు పేరున ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా స్పెషల్ పర్సన్స్ ఈ స్టేజ్ మీద ఉన్నారు కుటుంబం మొత్తం వెళ్ళి చూసే సినిమా తీసినాము అండ్ మా కుటుంబం అంతా ఈ స్టేజ్ నుంచి మీకు అడుగుతున్నాము కోరుకుంటున్నాము జాన్ 29th ఈ సినిమా మీరు చూడాలి అని దీనికి ఫాదర్లీ ఫిగర్ మా వెంటే ఉండి మాకెంతో సపోర్ట్ చేసిన మా ఎస్వి బాబు గారు అడిగింది ఏది కాదని లేదు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు అంతలా ప్రేమించారు ఈ సినిమాని సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ ఫిలిం అనూప్ రూబెన్స్ అన్న వండర్ఫుల్ మ్యూజిక్ ఆయన ఎన్ని సినిమాలు చేశారు ఎన్నో హిట్లు ఇచ్చారు కానీ మా సినిమాకి అన్ని సినిమాలు కష్టపడతారు కానీ మా దానికి ఎందుకో మనసు బుర్ర మొత్తం హిజ్ హోల్ సోల్ ఈ సినిమాలో ఉంది ఆయనకి అర్ధరాత్రి ఫోన్ చేసి అడిగినా కూడా యూనో మ్యూజిక్ గురించే మాట్లాడేవాళ్ళు థ్యాంక్ యూ అనూప్ అన్న థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి పాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా శివన్న వండర్ఫుల్ కెమెరా వర్క్ బ్యూటిఫుల్గా చూపించాడు మమ్మల్ని అందరినీ ఇంకొంచెం భరోసా పెరుగుతుంది స్క్రీన్ మీద చూసినాడు పర్లేదురా బాగానే ఉన్నాం మనం శివన్న థ్యాంక్ యూ అన్న స్క్రీన్ మీద నన్ను చూసి థ్యాంక్ యూ శివన్న అనుకున్నాడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ జాబ్ అండ్ అద్భుతంగా పాటలు రాసిన మా చంద్రబోస్ గారు సచ్ ఎ స్వీట్ హార్ట్ ఇప్పటికీ ఎప్పుడు కలిసిన పాటల గురించి మాట్లాడే మా చంద్రబోస్ గారికి ఈ వేదిక నుంచి థ్యాంక్ యూ సో మచ్
అండ్ అమ్మ పాట రాసిన మా అనంత శ్రీరామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ మీరు చెప్పినది, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను బాగా ఇష్టపడే మా డార్లింగ్ మా శేఖర్ మాస్టర్కి చాలా చాలా థ్యాంక్స్. అడగగానే వచ్చి వద్దొద్దు తల్లు మీకు వద్దనం సాంగ్ కంపోజ్ చేసి కొరియోగ్రాఫ్ చేసినందుకు మాస్టర్ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నీలి నీలి ఆకాశం పాటలో సపోర్ట్ చేసిన మా యశ్వంత్ మాస్టర్, అండ్ క్యాట్రాట్ సాంగ్ కంపోజ్ చేసిన మా సన్నీ మాస్టర్కి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ మూవీలో అండ్ మెయిన్లీ పాటలు పాడిన సిద్ శ్రీరామ్ సునీత గారికి, మా ఫేవరెటే కాదు భారతదేశంలో ఈ పాట అన్ని లాంగ్వేజెస్లోకి వాళ్ళకు వాళ్ళు రాసేసుకుని పాడేసుకున్నారు ఈ పాట. కన్నడలో, తమిళ్లో, నేను మొన్న మలయాళంలో విన్నాను సార్. ఎంత బాగుంది సుమ గారు, ఆవిడ ఆల్రెడీ నెక్స్ట్ ఈవెంట్ మీటింగ్లో ఉన్నారు. మేడం సారీ, లేదు ఒరియాలో వచ్చిందా అని డిస్కస్ చేస్తున్నాం మేము. నైస్ కవర్ డ్రైవ్ నాకు అర్థమైంది. కావాలంటే అడుగు అమ్మా. శ్రేయస్సు మీరు కలిశారంటే ఇట్స్ ఇండియాస్ లీడింగ్ నెంబర్ వన్ ఈవెంట్ ఏజెన్సీ, ఐ నో. సో మలయాళంలో కూడా నీలి నీలి ఆకాశం మొన్న విన్నానమ్మా. వెంటనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏం విన్నామని అడుగుతారో అని భయమేసి చేయలేదు, ఎందుకంటే రిపీట్ చేయమని అడుగుతారు కాబట్టి. ఒంది పాడు ఎంత చాట. ఓకే, సో ఇలా ఇన్ని లాంగ్వేజెస్లోకి ఆ పాట వెళ్ళిందంటే ఆ పాట స్ట్రెంగ్త్ అంత బాగుంది. సో యూఆర్ వెరీ హ్యాపీ ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి. అన్ని కష్టాలు దాటాం, స్పీడ్ బ్రేకర్లు దాటాం, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాం, సిటీలు దాటి హైవేలు ఎక్కి ఫైనల్గా థియేటర్ గేట్ ముందుకు చేరాం. 29న ఆ థియేటర్ గేట్లు తెరుచుకుంటాయి. అందులోకి మీరందరూ వెళ్ళి సంతోషంగా ఆనందంగా ఈ సినిమా చూడాలి అండ్ ఆనందపడాలని మేము కోరుకుంటున్నాం. ఈ త్రూఅవుట్ జర్నీలో వండర్ఫుల్ సపోర్ట్ అండ్ బ్యూటిఫుల్గా యాక్ట్ చేసిన అమృత అయ్యర్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఫెంటాస్టిక్ జాబ్ చేశారు మీరు, సో గ్రేట్ జర్నీ అహెడ్. అండ్ సమీర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓ మంచి ఇంపార్టెంట్ రోల్ చాలా బాగా చేశారన్న, థ్యాంక్ యూ. అండ్ భద్రం అన్న, థ్యాంక్ యూ. మీరు స్క్రీన్ మీద కంటే స్టేజ్ మీద అద్భుతంగా ఉన్నారు సార్. అలానే కాదు, ఇలా ఇంత బాగా మాట్లాడతారని తెలిసి ప్రతి సినిమాలకి అంటారు, ఎందుకంటే స్టేజ్ మీదకి వస్తారు మాట్లాడేస్తారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మర్చిపోయి ఉంటే సారీ. మేడం గారు, అమృత గారి సిస్టర్ రోల్లో చాలా అద్భుతంగా చేశారు, థ్యాంక్ యూ. ఇప్సిక అద్భుతంగా డబ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ని కంపోజ్ చేసి సింగిల్ షాట్లో ఆ సాంగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు బావా మేరే బావా సాంగ్ ఒకటే టేక్లో ఆ సాంగ్ని అంతా తీసి నా చేత కూడా డ్యాన్స్ చేయించిన మా చిట్టి మాస్టర్, థ్యాంక్ యూ. వాటిని బ్యూటిఫుల్గా మాకు అందజేసిన అగస్త్య ఆర్ట్స్ టీమ్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్, మిస్టర్ మున్నా. అన్న లేరు నాకు, సో ఇప్పటి నుంచి నాకు అన్న ఉన్నాడు, దట్ ఈజ్ మున్నా. నా వెంటే ఉన్నాడు ఈ జర్నీ మొత్తంలో, నాలో ధైర్యం నింపాడు. సో అంత ధైర్యం నింపి ఈ సినిమా ప్రతిది మొదటి మెట్టు నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ షేర్ చేసుకున్నాం, ప్రతిదీ ఆలోచించాం ఏం చేస్తే మంచిది సినిమాకి అని. సో అంత బాగా నాతో పాటు సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న మా అన్న మున్న, మీరు మిన్న. సో మున్న ఒరిజినల్ పేరు కూడా ప్రదీప్. సో ఇద్దరు ప్రదీపులు కలిసాం, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ జర్నీ ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను బ్రదర్, వండర్ఫుల్. ఇంకా ఎన్నో ఎన్నో సినిమా చేయాలి, 30 రోజులు, 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు, ఇలా చాలా సినిమాలు చేయాలి మనం. ఈ బంధం 30 రోజులు కాకుండా ఇంకో 30 ఏళ్ళు ఇలాగే ఉండిపోవాలి, ఇంక అంతకు మించి ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వేదిక మీద ఉన్న ఇంతమంది ఇంత కష్టపడడానికి కారణం వీళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్. సో అంతగా సపోర్ట్ చేశారు అండ్ రాత్రి బోళ్ళు కష్టపడుతున్న మా టీంకి, ఇంట్లోంచి అంత భరోసా సపోర్ట్ ఇచ్చిన వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మదర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధురానగర్ సందుల్లో, వెంగళరావు నగర్ సందుల్లో సైకిల్ తొక్కుంటూ ఖాళీగా తిరుగుతున్న ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఈరోజు థియేటర్ ముందు నుంచి పోస్టర్లు చూసే ఒక అబ్బాయి, అదే థియేటర్లో తన పోస్టరు, అదే థియేటర్లో తన సినిమా చూసేంత వరకు తీసుకొచ్చిన ఈ ప్రయాణంలో ఇద్దరు దేవుళ్ళు, మా అమ్మ మా నాన్న. ఇప్పటి వరకు ఇన్నేళ్లలో నేను ఏ షో చేస్తున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా, ఎప్పుడు ఎక్కడికి రాలేదు, ఎప్పుడూ చూడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ డాడీ. ఇంట్లో ఎలాగో చెప్పాం, కాస్త సిగ్గేస్తే మొమటం వస్తుంది. ఐ లవ్ యూలు, థ్యాంక్ యూలు అమ్మకి నాన్నకి చెప్పలేము. హ్యాపీ బర్త్డే చెప్పడానికే నాకు చాలా మొమటంగా ఉంటుంది, హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి పక్కన చెల్లిపో. అలాంటిది ఈరోజు వేదిక మీద నుంచుని మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలంటే
చాలా చాలా హ్యాపీ మా, థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ సపోర్ట్ మీరిద్దరు ఇచ్చింది. నేను ఎంత బయట కష్టపడి ఇంటికి వచ్చినా నా కష్టాన్ని మొత్తాన్ని తీసేస్తారు, ఎంతో హ్యాపీగా చిరునవ్వులతో వెల్కమ్ చెప్తారు ఇంట్లో. నాకు ఏ కష్టం రాకుండా నేను ఏం చేస్తా అన్న భుజం తట్టి ముందుకు పంపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ అబ్బాయి టెలివిజన్లో ఇన్నాళ్ళు ఉన్నాడు, ఈ అబ్బాయిని మీ ఇంట్లో అబ్బాయిగా చాలామంది కోరుకున్నారు. సో అలాంటి అమ్మలందరికీ మీ అబ్బాయి మొదటి సినిమా చేస్తున్నాడమ్మా, సో కుటుంబం అంతా వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం. జనవరి 29న థియేటర్లో కలుద్దాం. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, నిజంగా నాకు మీరు తెలియకపోవచ్చు కానీ మీ అందరికీ నేను తెలుసు మనోడి సినిమా, మనోడి ప్రీ రిలీజ్ అని ఇంతమంది ఎంతో దూరం నుంచి వచ్చారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చివరి వరుసలో డోర్ దగ్గర నుంచిన వాళ్ళ దగ్గర నుంచి ముందు వరుసలో కూర్చున్న వాళ్ళందరి వరకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు లేనిదే మేము ఎవ్వరం లేము. సో మీరు ఆనందంగా ఉండాలి, ఆనందంలో మమ్మల్ని మీరు ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ అడగగానే వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, మారుతి గారికి, అడివిశేష్ గారికి, కార్తికేయకి, అనిల్ రవిపూడి గారికి, డార్లింగ్స్ రామ్ ప్రసాద్, సీను అండ్ సుధీర్, వీళ్ళందరికీ ఎంతో ఆనందం వాళ్ళ మధ్యలో ఈ ఫంక్షన్ షేర్ చేసుకోవడం. జనవరి 29న మా ఇద్దరి మొదటి సినిమా, రండి మీరు కూడా, మా ముగ్గురి మొదటి సినిమా. సో చూడాలి, మమ్మల్ని అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ యోస్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.